డాక్టర్, మా బేబీకి 6 నెలలు నిన్నాయి, బిస్కెట్లు లాంటివి ఇవ్వవచ్చా? అందరికీ నమస్తే, నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరుని, కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, అనుమయ బేబీ హాస్పిటల్, విజయవాడ. బిస్కెట్లలో ఎక్కువగా ఉండే పదార్థాలు రిఫైన్డ్ ఫ్లోర్, మైదా, సాల్ట్ అండ్ షుగర్, వెజిటబుల్ ఆయిల్స్ అంటే పామ్ ఆయిల్, డాల్డా, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవరింగ్. మైదా అనేది ఒక రిఫైన్డ్ ఫ్లోర్, అంటే ఆ ప్రాసెస్ లో చాలా వరకు ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ మొత్తం దాని నుంచి తీసివేయబడుతుంది. ఎక్కువ మైదా బేబీకి ఇవ్వడం వలన బేబీకి ఎక్కువ గ్యాస్ ఉత్పత్తి అవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం, అరుగుదల లాంటివి తక్కువగా ఉండడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం. సంవత్సరంలో పిల్లలకి సాల్ట్ అండ్ షుగర్ లాంటివి అడిషనల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్ గా ఆహారాల్లో ఉండే ఈ కూరగాయలు, ఫ్రూట్స్ లో ఉండే షుగర్ అండ్ సాల్ట్ కంటెంట్ సరిపోతుంది. అడిషనల్ గా సాల్ట్ ఇవ్వడం వల్ల బోన్స్ వీక్ అవుతాయి. అడిషనల్ గా షుగర్ ఇవ్వడం వలన వాళ్ళకి టీత్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి పళ్ళు పుచ్చుకోవడం, అడిషనల్ షుగర్ వలన ఒబెసిటీ లాంటి రిస్క్ రావడం జరుగుతుంది. నార్మల్ గా హెల్తీ ఫ్యాట్స్ అంటే ఈ బట్టర్ కానీ ఘీ కానీ ఉండదు. కానీ బిస్కెట్స్ లో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్ అనేవి బేబీకి ఎటువంటి మంచిది కాదు, దానికంటే అవి చాలా హానికరమే. బిస్కెట్ లో వాడే ఫ్లేవరింగ్ ఏజెంట్స్ వల్ల బేబీకి దానికి ఒక ఎడిక్షన్ లాగా తయారవుతూ ఉంటారు. ఇలా బిస్కెట్స్ తినడం వల్ల వాళ్ళు నార్మల్ గా మనం ఇచ్చే ఆహారానికి ఎవర్షన్ అది డెవలప్ అయ్యే అవకాశం. అండ్ లాస్ట్ ప్రిజర్వేటివ్స్. మనకు తెలియని చాలా ప్రిజర్వేటివ్స్ అందులో యాడ్ చేయడం వలన వాళ్ళ హెల్త్ రిస్క్ తో పాటు ఇమ్యూనిటీ తగ్గిపోవడం లేదా ఫ్యూచర్ లో క్యాన్సర్ రిస్క్ లాంటివి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు మార్కెట్ లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసే బిస్కెట్స్ లాంటివి ఏదైనా ఆప్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ కంటెంట్స్ అన్ని జాగ్రత్తగా చదివి ఆ తర్వాత అది మీ బేబీకి ఇవ్వాలో లేదో మీరు డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.